అది తమిళనాడులోని తిరుపత్తూరు డిస్ట్రిక్ట్ చిన్నముక్కనూరు అనే విలేజ్ ఆ ఊరు పక్కనున్న అడవిలాంటి ప్రదేశంలో జనమంతా గుమికూడారు ఆ గ్రామానికి చెందిన వాటర్ ట్యాంక్ ఆపరేటర్ అయిన రమేష్ కుమార్ అక్కడే పడి ఉన్నాడు అతన్ని ఎవరో కొట్టి కాళ్ళు చేతులు విరిచేసి చంపేశారు అతని రెండు చేతులు వెనక వైపు కట్టబడి ఉన్నాయి అందులో ఒక చేయి విరిగిపోయి ఉంది తలపై గొంతుపై నరికిన గాయాలున్నాయి అతని డెడ్ బాడీని చూడ్డానికి ఊరంతా అక్కడకు వచ్చింది ఊరంతా అక్కడికి వచ్చినప్పటికీ అతని ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం రాలేదు అతని తోడబుట్టిన తమ్ముడు కట్టుకున్న భార్య కడుపున పుట్టిన కొడుకు అక్కడ లేరు చిన్నప్పటి నుంచి రమేష్ అంటే ఆ గ్రామంలో ఉన్న అందరికీ తెలుసు అతడు వాటర్ ట్యాంక్ ఆపరేటర్ కావడం వల్ల ఊరంతా రమేష్ కుమార్తో పరిచయం ఉన్నవారే అందువల్లే అతడు చనిపోయాడని తెలియగానే ఊరంతా కదిలింది చాలా మంది అతని కోసం ఏడ్చారు కూడా కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి రాలేదు అతడు చనిపోయాడని తెలిసి కూడా రాకపోవడంతో గ్రామస్తులే ఆశ్చర్యపోయారు ఇంతకీ ఈ రమేష్ కుమార్ ఎవరు అతన్ని ఎవరు చంపారు అతనికి ఈ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ రండి ఇవాటి వీడియోలోకి వెళ్దాం రమేష్ కుమార్ డెడ్ బాడీ చూసిన తర్వాత ఆ గ్రామ ప్రజలు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో మొదటగా ఇద్దరిపై అనుమానపడ్డారు ఒకటి రమేష్ కుమార్ తమ్ముడు అయిన విజయ్ ఇంకొకరు అతని భార్య నిత్య పోలీసులు అతని తమ్ముడు విజయ్ పై ఎందుకు సందేహపడ్డారనే విషయం చూద్దాం విజయ్ అనే అతడు ఆర్మీలో పనిచేస్తున్నాడు అతడు ఆర్మీకి వెళ్లిన మూడో రోజు రమేష్ చంపబడ్డాడు విజయ్ భార్య తమ్ముడి పేరు కార్తీక్ అతడు ఆ గ్రామంలోనే మటన్ షాప్ పెట్టుకున్నాడు అతని షాప్ కు కొంచెం దూరంలోని అడవి లాంటి ప్రదేశంలోనే రమేష్ కుమార్ డెడ్ బాడీ దొరికింది ఆ సంఘటన స్థలంలో మేకలను కోయడానికి కార్తీక్ ఉపయోగించే పెద్ద పెద్ద కత్తులు దొరికాయి అందువల్ల పోలీసులు ఏమనుకున్నారంటే విజయ్ ఆర్మీకి వెళ్లిన తర్వాత తన బామ్మర్దితో అన్నను చంపించాడని అనుకున్నారు ఇంకోవైపు రమేష్ కుమార్ భార్య నిత్యపై కూడా పోలీసులకు అనుమానం కలిగింది రమేష్ కుమార్ అతని పుట్టినరోజు నాడే అపహరించబడ్డాడు అతడు ఎలాంటి వాడంటే అతడు ఒక పెద్ద తాగుబోతు తెల్లారిందంటే చాలు మందు నోట్లో పడాల్సిందే ఉదయం స్టార్ట్ చేశాడంటే అది రాత్రి పడుకునే వరకు కొనసాగుతూనే ఉంటుంది అతని పుట్టినరోజు నాడు అతడు ఎవరికీ కనిపించలేదు అందువల్ల అతని స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నారంటే అతడు మిగతా రోజుల్లోనే పోటుగా తాగుతాడు ఇక పుట్టినరోజు అంటే ఊరికే ఉంటాడా రాత్రి పన్నెండు నుంచే స్టార్ట్ చేసి ఎక్కడో పడిపోయి ఉంటాడని అంతా అనుకున్నారు కానీ అతడు అపహరించబడ్డాడని ఎవరికీ తెలియదు మరుసటి రోజు ఉదయం నాలుగు గంటలకు అతని భార్య నిత్య నిద్రలేచి అతని కోసం ఎదురు చూస్తోంది కానీ అతడు ఇంటికి రాలేదు అప్పుడే అతడు చనిపోయాడన్న వార్త వచ్చింది అతని కోసం ఎదురు చూస్తున్న నిత్య రమేష్ చనిపోయాడని తెలియగానే అస్సలు ఏడవలేదు తన భర్త డెడ్ బాడీ కూడా చూడడానికి వెళ్ళలేదు ఇంతకీ రమేష్ నిత్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ అతడు చనిపోయిన రోజు ఆమె కంట్లో నుంచి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు అందువల్లే పోలీసులు నిత్యపై సందేహపడ్డారు నిత్యను విచారించడం ప్రారంభించారు అప్పుడే నిత్య ఈ కేసుకు సంబంధించిన అన్ని నిజాలు చెప్పడం ప్రారంభించింది ఈ నిత్య కుటుంబం కూడా అదే గ్రామానికి చెందింది వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు ఒకే గ్రామానికి చెందిన రమేష్ నిత్య మధ్య ప్రేమ చిగురించింది వీరిద్దరూ పెళ్లి కాకముందే శారీరకంగా కలిశారు అందువల్ల నిత్య గర్భం దాల్చింది నిత్యను పెళ్లి చేసుకోవడం రమేష్ ఇంట్లో ఒప్పుకోలేదు కానీ రమేష్ తల్లే తన బంధువులను ఒప్పించింది ఎందుకంటే నిత్య కడుపులో రమేష్ కుమార్ వారసుడు పెరుగుతున్నాడు అందువల్ల ఈ పెళ్లి జరిపిద్దామని చెప్పింది అందువల్లే రమేష్ కు నిత్యకు పెళ్లి జరిపించారు వీరికి పెళ్ళైన మూడు నెలలకే ఒక బాబు పుట్టాడు రమేష్ ఒక టైలర్ అతడికి పెద్దగా రాబడి లేకుండా ఇంటిని పోషించుకునేంత రాబడి ఉంది ఇలాంటి క్రమంలో తన తమ్ముడు విజయ్ కూడా అతడు చదివించాడు అతడు ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు ఇలాంటి క్రమంలో రమేష్ కు రాబడి తగ్గడం వల్ల అతని భార్య నిత్య బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో పనికి వెళ్లేది గణపతి అనే మేస్త్రి కింద పనిచేసేది ఈ పనికి వెళ్లినప్పటి నుంచి ఆ దంపతుల మధ్య చాలా గొడవలు జరిగేవి ఆ తర్వాతే అతడు కూడా తాగడం అలవాటు చేసుకున్నాడు నిత్యతో తరచుగా గొడవ పడేవాడు నిత్య కూడా ఎప్పుడు రమేష్ తో గొడవపడుతూ కోపం వచ్చినప్పుడల్లా తన తల్లి గారి ఇంటికి వెళ్ళేది ఇలా వారి జీవితంలో కంటిన్యూగా జరుగుతుండేది ఈ కేసులో మొదట విజయ్ ఏం చెప్పాడంటే రమేష్ కు ఆర్థిక సమస్యలు ఉండడం గమనించిన అతని తమ్ముడు విజయ్ టైలర్ షాప్ పెట్టించాడు ఆ షాప్ లో రెండు కొత్త మిషన్లు కూడా కొనిచ్చాడు కానీ రమేష్ కంటిన్యూగా తాగడం వల్ల అతని షాప్ కు ఎవరు వచ్చేవారు కాదు అతనికి తాగుడుకు డబ్బులు లేక షాపులో ఉన్న వస్తువులన్నీ అమ్మేశాడు ఇలాంటి క్రమంలో విజయ్ స్థలంలో ప్రభుత్వం వాటర్ ట్యాంక్ నిర్మించింది అందువల్ల విజయ్ ఏం చేశాడంటే మా స్థలంలో వాటర్ ట్యాంక్ కట్టారు కాబట్టి అందువల్ల ఆ వాటర్ ఆపరేటర్ జాబ్ తన అన్న రమేష్ కు ఇవ్వాలని చెప్పాడు అందరితో మాట్లాడి ఆ పనిని తన అన్నకు ఇప్పించాడు ఆ లెవెల్లో తన అన్నపై అతడు ప్రేమ చూపించేవాడు చివరకు అతడు ఏం చెప్పాడంటే తన వదినకు ఆ గణపతి మేస్త్రికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందని అంతేకాకుండా ఆమె పనికిపోవడం ప్రారంభించాక చాలా మందితో సన్నిహితంగా మెరుగుతోందని చెప్పుకొచ్చాడు ఆ విషయం తెలిసే మా అన్న ఆమెతో గొడవ పడేవాడని అందువల్లే తాగుడుకు అలవాటు పడ్డాడని చెప్పాడు ఇంకోవైపు రమేష్ అత్త అత్తసెల్వి ఏం చెబుతోందంటే మా అల్లుడు ఒక్క పనిచేసేవాడు కాదు ఎప్పుడూ తాగుతూ ఉండేవాడు ఇంటి ఖర్చుల కోసం ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు అతని కొడుకు ఒంట్లో బాగా లేకపోతే అతడు ఒక్క రూపాయి ఇవ్వలేదని నేనే నా మనవడి కోసం ఖర్చు చేశానని చెప్పింది ఈ వయసైన కాలంలో తన కూతురుకు నేనే కొద్దో గొప్పో సాయం చేసేదాన్నని కానీ తన అల్లుడు ఇంటిని పట్టించుకోకుండా తిరిగేవాడని చెప్పుకొచ్చింది అతడు తన కూతురును నన్ను అసహ్యంగా తిట్టేవాడని చెప్పింది అందువల్లే తన కూతురుకు అతనిపై కోపం పెరిగిందని చెప్పింది కానీ ఈ రెండు విషయాల్లో ఏది నిజమనేది పోలీసులు విచారణ చేస్తున్నారు కానీ నిత్యకు రమేష్ పై ప్రేమకు బదులుగా అసహ్యం పెరిగిందని పోలీసులు గుర్తించారు ఇలాంటి క్రమంలో రమేష్ తల్లి చనిపోయిన రెండు రోజులకే రమేష్ తన ఇంట్లో మైకంలో పడిపోయాడు అతని నోటి నుంచి నురగ వచ్చింది చుట్టుపక్కల వాళ్ళు అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లారు అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే రమేష్ తిన్న తిండిలో విషం కలిసిందని చెప్పారు ఇది రమేష్ ను చంపడానికి జరిగిన మొదటి ప్రయత్నం అని పోలీసులు గుర్తించారు ఇది అతని భార్య నిత్య చేసింది కానీ అప్పుడు ఆమెపై ఎవరికీ అనుమానం కలగలేదు రమేష్ పెద్ద తాగుబోతు కావడం వల్ల అతడు తాగిన మందులో ఏదైనా విషం కలిసి ఉంటుందని అంతా లైట్ గా తీసుకున్నారు ఈ సంఘటన జరిగిన కొన్నాళ్లకు విజయ్ లీవ్ లో ఇంటికి వచ్చాడు మళ్లీ అతడు డ్యూటీకి వెళ్లిన మూడు రోజులకే రమేష్ చనిపోయాడు విజయ్ ఊర్లో ఉన్నప్పుడు రమేష్ ను చంపలేమని నిత్యకు క్లియర్ గా తెలుసు అందువల్లే అతడు డ్యూటీకి వెళ్లే వరకు నిత్య వెయిట్ చేసింది ఆ తర్వాత ఆమె కొడుకు ఆమె తమ్ముడు గణపతి మేస్త్రి కలిసి రమేష్ ను అపహరించారు ఆ గ్రామంలో వేరే చోట హత్య చేసి కరెక్ట్ గా విజయ్ బామర్ది షాప్ కు ఎదురుగా ఉన్న అడవిలాంటి ప్రదేశంలో రమేష్ డెడ్ బాడీని పారేశారు అంతేకాకుండా అనుమానాలన్నీ విజయ్ అతని బామర్దిపై ఉండాలని విజయ్ బామర్ది మటన్ కోసేందుకు వాడే కత్తులను డెడ్ బాడీ పక్కన పెట్టారు అందువల్లే పోలీసులు ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నప్పుడు మొదట విజయ్ అతని బామర్దిని అనుమానించారు కానీ విచారణలో నిత్య అన్ని విషయాలు చెప్పుకొచ్చింది ఆల్రెడీ నిత్యకు తన భర్త చనిపోయాడని ఆ రోజు తెలుసు కానీ ఉదయం నాలుగు గంటలకే అతని కోసం ఎదురు చూస్తూ ఇంటి ముందు వెయిట్ చేయసాగింది ఎందుకంటే ఎవరైనా తన భర్త డెడ్ బాడీ చూసి తనకు చెప్తారని వెయిట్ చేయసాగింది ఈ కేసులో పాల్పంచుకున్న నిత్య ఆమె తమ్ముడు కొడుకు గణపతి మేస్త్రిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసు ఇంకా విచారణ జరుగుతోంది ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్